ఈ నెల 16వ తేదీ నుండి శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఉగాది ఉత్సవాలకి మీరందరూ కూడా మరి మా ఈ కార్యక్రమానికి విచ్చేసి మీరు ఇక్కడ ధ్యానం చేసుకుని మా యొక్క పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా రుచులు అందని ఆస్వాదించి మీ జీవితాల్లో వెన్నెలు కురిపించుకోవాలని చెప్పేసి నేను ఈ విధంగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ధ్యానం చేయాలంటే ధ్యాన జగత్ అనేది ఏర్పాటు చేసింది, శాఖార జగత్ ఏర్పాటు చేసింది ఒక పత్రిజీయే. మనం మన ఇంట్లో మన మనవరాలతో ధ్యానం చేయించాలంటే కష్టం. అటువంటిది ఈయన ఎంతోమంది రాష్ట్రంలో కాకుండా ప్రపంచంలో దీన్ని ధ్యాన జగత్గా మార్చిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన బ్రహ్మర్షి పత్రిజీ గారే. అంచేత అటువంటి వారిని మీరందరూ ఈ రోజుల్లో ఆదర్శంగా తీసుకోవాలి. ప్రజలందరూ కూడా ఈ విధానం వైపు, ఈ ధ్యాన విధానం వైపు రావాలి. ఎంచేదండి, ఇవాళ ప్రజలందరూ ప్రపంచ సుఖాల్లో పరిగెడుతున్నారు. అందులో ఏమాత్రం మీకు సుఖం ఉండదు. ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని ఎన్ని భోగాలు అనుభవించినా మీకు మనశ్శాంతి ఉండదు అని మహామేధావులు బుద్ధుడి దగ్గర నుంచి, వివేకాల దగ్గర నుంచి, రమణ మహర్షి నుంచి, ఆది శంకరాల దగ్గర నుంచి అందరూ చెప్పింది అదే. అంచేత నేను ముఖ్యంగా యువత చెప్తాను, పెద్దోళ్ళకి చెప్పిన వాళ్ళు ఇంకా మారిన పెద్ద ప్రయోజనం ఉండదు. యువతకు నేను చెప్పేది ఏంటంటే మీరందరూ ఈ మార్గంలో రండి. సినిమా యాక్టర్లు, క్రికెట్ స్టార్స్, రాజకీయ నాయకులు కాదు కావాల్సింది మనకి. ఇటువంటి మహాత్ములు నేను నిజంగా చెప్తున్నాను. మేము కూడా నా జీవితం ఆ విషయాలు వేస్ట్ అయిపోయింది. తర్వాత నేను ఆ విషయం తెలుసుకున్నాను. అంచేత నేను నా సందేశంగా ఈనాటి యువతకు నేను చెప్తాను. కాబట్టి మీరు ఈ నెల అందరూ ఇచ్చేసి ఒకసారి ఈ పిరమిడ్, ఈ శక్తి క్షేత్రాన్ని దర్శిస్తే మీ జీవితాల్లో సుఖ సంతోషాలతో ఉంటుందని చెప్పేసి నేను సందర్భంగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.